ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విశాల్ నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్ మరియు చైల్డ్ అండ్ అడోలసెంట్ కౌన్సిలింగ్ స్పెషలిస్ట్ మన భారత ప్రభుత్వం ఒక సంచలనమైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక 59 యాప్లు అనేది బ్యాన్ చేయడం జరిగింది దాంట్లో మనం ముఖ్యమైన యాప్ వచ్చేసరికి టిక్ టాక్ ఈ టిక్ టాక్ అనేది మన యొక్క ప్రపంచవ్యాప్తంగా మరియు మన భారతదేశవ్యాప్తంగా చాలా మంది యువకులు యువతులు దీనికి అడిక్ట్ అయిపోయారు తర్వాత దీనిపై ఆధారపడిపోయారు ఒక యంగ్ స్టూడెంట్ అనేది నా దగ్గర రావడం జరిగింది చాలా గుండెలో దడదడ రావడము భయం భయం రావడము నిద్రపట్టకపోవడము తర్వాత ఆత్మహత్య ఆలోచనలతో నా దగ్గర రావడం జరిగింది నేను అడిగాను ఏమైంది అంటే సర్ టిక్ టాక్ యాప్ అనేది ఏంటంటే నన్ను చాలా ప్రభావితం చేసింది దానిలో నేను రకరకాల నా టాలెంట్ నా డ్యాన్సులు చేయడం కానీ వీడియోలు చేయడం కానీ నా యొక్క టాలెంట్ అనేది దాని ద్వారా నేను ఏంటంటే నేను కొన్ని వీడియోస్ చేయడం ద్వారా నాకు దాని ద్వారా ఏంటంటే అందులో అది కొన్ని డబ్బులు అనేవి ఆ సంస్థ ద్వారా కొన్ని నాకు డబ్బులు రావడం జరిగేది సో దాని ద్వారా ఏంటంటే నేను ఏంటంటే కొంచెం దానికి నా దాని మీద నేను ఒక అదే ఒక ప్రొఫెషన్గా మారిపోయింది ఫస్ట్ ఇనీషియల్గా సరదాకు చేసిన యాపే కానీ అది డబ్బులు సంపాదించే యాప్గా మారింది మాకు సో దానివల్ల ఏమైందంటే మాకు ఆ డబ్బులు అనేది రాకపోవడం వల్ల తర్వాత ఇంకోటి ఏంటంటే అది నాకు కొంచెం నా ఆర్థికంగా అవసరాలు అనేది పెరగడము దాని డబ్బులు వస్తున్నాయి దాంతో నేను ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకొని తర్వాత నేను రకరకాల వాళ్లకు కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇన్కమ్ సోర్స్ ఆగిపోయింది దానివల్ల నేను నాకు చాలా టెన్షన్ వస్తుంది ఇప్పుడు ఆ అప్పులు తీర్చడం ఎలా తర్వాత ఈ అన్నీ ఎలా చేయాలనేది ఒక టెన్షన్ అనేది వస్తున్నది దానివల్ల నాకు నిద్రపట్టడం లేదు రాత్రి అని ఇట్లా రావడం జరిగింది ఇట్లా ఒక్కరు కాదు చాలామంది నా దగ్గరికి ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు నేను ఈ మధ్య కాలంలోనే చూశాను ఈ టిక్ టాక్ బానిస అయిన వాళ్ళు ముఖ్యంగా అది ఒక అలవాటుగా మారిపోయింది దైనందిన జీవితంలో మనం నీళ్ళు ఎలా తాగుతున్నాం ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం నిద్ర ఎలా ఉంటుందో ఈ టిక్ టాక్ యాప్ అనేది కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అది లేకపోతే ఉండలేని పరిస్థితి అనేది ఏర్పడుతున్నది తర్వాత అది లేకపోతే ఏదో మనం కోల్పోయామనేది ఒక ప్రజల్లో మనం ఇట్లాంటి చూస్తున్నాం సో కాబట్టి ఇలాంటి యాప్స్ అనేవి పిల్లల్ని చెడగొడుతున్నాయి తర్వాత వాటికి బానిసేటట్టు చేస్తున్నాయి సో దీనివల్ల ఏమవుతుందంటే యువత చెడిపోతున్నారు సో ముఖ్యంగా ఇప్పుడు టిక్ టాక్ అనేది చూడండి టిక్ టాక్ వల్ల ఏంటంటే ఎంతోమంది దానికి బానిస అయిపోయి వాళ్ళ క్వాలిటీ లైఫ్ స్టూడెంట్స్ అయితే చదువుకునే వాళ్ళు వాళ్ళు 8 గంటలు చదువుకునే సమయంలో 4 గంటలు టిక్ టాక్ ఆడుతున్న పిల్లలు వస్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులు ఆఫీసులో కూడా టిక్ టాక్ ఆడి సస్పెండ్ అయిన కేసెస్ కూడా నేను చూడడం జరిగింది సో ఇది ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్లో మన ట్రెడిషన్స్ కానీ మన వాల్యూస్ కానీ మన మోరల్ వాల్యూస్ కానీ దెబ్బతింటున్నాయి తర్వాత పిల్లలు దీనికి బానిస అయిపోతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే రేపు సొసైటీ అనేది ఒక లేజినెస్ ఒక లేజీ సొసైటీగా మారడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యాప్ల వల్ల ఏమవుతుందంటే చాలామందికి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతున్నది ఎందుకంటే ఆ యాప్స్లో కూర్చొని ఆ సెల్ ఫోన్ తదేకంగా ఆడడం వలన పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతున్నది తర్వాత అందులో ఉండే వచ్చే లైట్ అనేది పిల్లల కంటిపైన కంటి కండరాలపైన ప్రభావం చూపిస్తున్నది తర్వాత వాళ్ళ మతిమరుపు తలనొప్పి తర్వాత నిద్ర సమస్యలు ఇలాంటి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి సో కాబట్టి ఏంటంటే ఈ టిక్టాక్ అని కాదు ఇప్పటి నుంచి అయినా తల్లిదండ్రులు మరియు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది సో ఇలాంటి యాప్స్ని మనం ఎంకరేజ్ చేయొద్దు సో మీరేంటంటే ఒకవేళ మీరు నిజంగానే మీరు దానిపైన డిపెండ్ అయ్యి మనం ఆర్థికంగా లాభపడుతున్నారంటే మన యొక్క దేశీ పరిజ్ఞానం గల ఈ చింగారి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దాంతో ఆడండి అంటే అది కూడా నేను సైకియాట్రిస్ట్ చెప్తున్నాను ఇలాంటి యాప్స్ దూరంగా ఉండమని చెప్తున్నాను కానీ ఏదైనా మన మంచికి అంటే ఒకవేళ మన యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది మీ యొక్క ఆర్థికంగా మీరు సంపాదిస్తున్నారు అనే అట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం అది మీ యొక్క వృత్తికి కానీ తర్వాత మీ యొక్క లైఫ్ స్టైల్కి అది తోడ్పడుతుంది అంటే మాత్రం మన దేశీయ పరిజ్ఞానం గల ఇప్పుడు చింగారి ఇలాంటి యాప్స్ వచ్చినాయి అలా దేశీయ పరిజ్ఞానాన్ని వాడండి మన స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేయండి మన భారత ప్రభుత్వం ఏంటంటే మన యొక్క ప్రజల యొక్క బాగోగుల గురించి ప్రజల యొక్క శ్రేయస్కరం ఆలోచించి ఇలాంటి యాప్లు బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి మన యొక్క యువత నేను ఏమంటున్నానంటే ఇలాంటి యాప్లు మనం ఎందుకు తయారు చేయకూడదు ఒకడు ఒక ఎవరో తయారు చేసిన యాప్లు మనం వాడడం కాదు మన యొక్క నాలెడ్జ్ని మన యొక్క మేధస్సును ఉపయోగించి మన యొక్క దేశ ప్రయోజనం కోసం అట్లాంటి యాప్లు తయారు చేసి మీరు ఆర్థికంగా తర్వాత మీరు ప్రొఫెషనల్గా ఎదిగి మన యొక్క ఇండియాకు ఒక మంచి పేరు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను సో కాబట్టి మీరందరికీ మరొకసారి చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ప్రమాదకరమైన ఇట్లా టిక్ టాక్ కానీ బ్లూ వేల్ కానీ పబ్జీ గేమ్స్ కానీ ఇట్లాంటి ప్రమాదకరమైన గేమ్స్ దూరంగా ఉండండి తర్వాత మీ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి తల్లిదండ్రులకు కూడా లాస్ట్ ఇచ్చేసి అలా ఏంటంటే మీరు పిల్లలు ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు మీ యొక్క పర్యవేక్షణలో చూడాలి ఎందుకంటే పిల్లలు ఏదైనా ప్రమాదకరమైన గేమ్స్ కానీ లేకపోతే డేంజరస్ గేమ్స్ ఏమైనా డౌన్లోడ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని వార్న్ చేసి డిలీట్ చేసేసి వాళ్ళకి మంచిగా మెత్తగా చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ప్రతిదీ మన మంచిగా అనుకోవాలి ఇప్పుడు భారత ప్రభుత్వం ఎప్పుడైతే ఈ విదేశీ యాప్స్ని కొన్ని బ్యాన్ చేయడం జరిగిందో మన యొక్క
మేధ సంపత్తి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏదైతే చెడు జరుగుతుందో అలాంటి యాప్స్ ని బ్యాన్ చేయండి, మంచి యాప్స్ ని మీరు క్రియేట్ చేయండి. తర్వాత ఇప్పుడు మన యొక్క దేశీయ పరిజ్ఞానం గల యాప్స్ ని క్రియేట్ చేసి మీరు డబ్బు సంపాదించడానికి తర్వాత దేశాన్ని ఇంకా ఉన్నత స్థితికి ఎదగేటట్టు ట్రై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆర్థికంగా ఎదుగుతారు, దేశం కోసం మీరు పాటుపడిన వాళ్ళు అవుతారు, తర్వాత మీ పేరెంట్స్ కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ చివరికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.